नमस्ते वेलकम टू स्पेशल चिट चैट नेनु मी रेंटाल जयदेव वारिदि सिनेमा कुटुंबं अंतकु मिंचि राजकीय कुटुंबं ए रंगंलो उन्ना एं चेसिना नंबर वन गा निलवडं आ इंट्लो अंदरिकी अलवाटु తొలితరం సినీ నటుడు రాజకీయవేత్త స్వర్గీయ కోన ప్రభాకర్ రావు. ఆయన కుమారుడు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు. రఘుపతి గారి అన్నయ్య కొడుకు ప్రముఖ రచయిత కోన వెంకట్. రఘుపతి గారి కుమార్తె ఫ్యాషన్ డిజైనర్ స్టైలిస్ట్ నీరజ కోన. కోన ఫ్యామిలీ అంటే బాపట్లోనే కాదు, తెలుగునాట తెలియని వాళ్ళు లేరు. వారిది కోనంత కుటుంబం. తెలుగు సంవత్సరాది పండుగ సందర్భంగా ఇవాళ మనతో ప్రత్యేకంగా ముచ్చటించడం కోసం ఈ ప్రముఖ రాజకీయ సినీ కుటుంబం మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో జూమ్లో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు ఉన్నారు. నమస్కారం సార్. అలానే ఇక్కడ స్టూడియోలో వారి అమ్మాయి నీరజ కోన, మరి వారి అన్నయ్య గారి అబ్బాయి కోన వెంకట్ గారు, పరిచయం లేని అవసరం లేని వ్యక్తి, వీరందరితో ఇవాళ మనం ఉగాది ముచ్చట్లు పంచుకుందాం. అందరికీ ముందుగా మీ అందరికీ ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు. రఘుపతి గారు మీకు కూడా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జయదేవ్ గారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. సరే, ఎలా జరుపుకుంటున్నారు ఉగాది? ఉగాది పండుగ అంటేనే మన తెలుగు పండుగ, మొట్టమొదటి పండుగ సంవత్సరంలో. తప్పండి, ఈ సంవత్సరం మరింత శుభదాయకంగా ఉండాలని, చక్కటి వర్షాలతో, ఇప్పటికే మనం వింటా ఉన్నాం ఈసారి మాన్సూన్ బాగుంటుందని, చక్కటి వర్షాలతో సకాలంలో వర్షాలు పడుతూ రైతు ముందు క్షేమంగా ఉంటే రాష్ట్రం అంతా క్షేమంగా ఉంటుందని నమ్మే వాళ్ళు నేను ఒకటి. ఖచ్చితంగా అందరు కూడా బాగుంటుందని ఆశిస్తాం. వెంకట్ గారు, ఇప్పుడు మీ కోన కుటుంబంలో ఈ ఉగాది పండుగ ఎట్లా జరుపుకుంటారో తెలుసుకోవాలనుంది నాకు. మా కుటుంబం ఉగాది పచ్చడి లాంటిది, దీంట్లో అన్ని ఉన్నాయి. దీంట్లో అటు సినీ రంగం, ఇప్పుడు మా చెల్లి రాజకీయ రంగం నుంచి, అలాగే అన్ని రంగాల విద్యా రంగం నుంచి, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి. అండ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో దే ఆర్ ది బెస్ట్. సో మా కుటుంబమే ఒక ఉగాది పచ్చడి. మా తాతగారి దగ్గర నుంచి తీసుకుంటే అన్నీ చెప్పేసాడు, ఎగ్జాక్ట్ అదే అనుకుంటున్నాను. అదే అన్ని అన్నిటి మిక్స్ అది మాకు. ఇందులో తీపి ఎవరిది, ఎవరికి ఎక్కువ? అంతేనా? మీరెలా? కారం ఎవరిది? కారం కారం నేను. కొంచెం లైక్ లిటిల్ బిట్ కొంచెం అగ్రెసివ్ ఉంటా. మా అందరికి క్వైట్ కాంట్రా, అంటే మనస్తత్వాలు కూడా బాబాయ్. మా బాబాయ్ ఏంటంటే అత్యంత సౌమ్యుడు. ఓకే, అసలు అయితే మాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇంత అసలు మనిషికి ఒక కోపం ఉండదు, ఒకళ్ళని పరుషంగా మాట్లాడు, అజాత శత్రువు. సో ఇలాగా అన్ని డిఫరెంట్ మనస్తత్వాలు కూడా మా ఫ్యామిలీలో ఉన్నాయి. రఘుపతి గారు, మీ దృష్టిలో ఎవరికి ఏ రుచిస్తారు ఈ షడ్ రుచుల్లో? నేను అనుకోవటం అయితే జీవితం అన్నది అన్ని అన్ని రుచులకి కూడుకున్నది, ఒక రుచితో కాదు. ప్రతి వాళ్ళు కూడా కష్ట సుఖాలు అన్ని కూడా ఎప్పుడు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఉగాది పచ్చడే మనకి అన్ని అన్ని నేర్తుంది. జీవితం అనేది అన్ని 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 రుచులతో కూడుకుంది. ఇంతకీ మరి అంటే ఇవాళ ఫ్రేమ్ లో లేరు కానివ్వండి, ఈ ఫ్రేమ్ లో ఇక్కడైతే బిజీలో కనపడుతున్నారు మీ మిస్సెస్, మీ శ్రీమతి రమాదేవి గారికి. ఆవిడది ఏమిటి పచ్చళ్ళు? పులుపు లాంటిది, ఒక రకంగా చెప్పాలి. ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్, ఎప్పుడు కూడా తను ఏ ఏ విషయంలోనైనా సరే తను ఉంటుందనే ఒక ఒక ప్రత్యేకత వస్తుంది. నా లైఫ్ లో, పొలిటికల్ లైఫ్ లో ఎప్పుడు కూడా తన సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటూ వచ్చింది. మా అమ్మాయి చెప్తుంది అదే, అది ఎప్పుడు కూడా అంతే చక్కగా స్వీట్ గా అవుతూ ఉంటుంది, అందరినీ కలిపి వస్తూ ఉంటుంది. అట్లే మా వెంకట్ వాడు కూడా, వాడు ఉంటేనే అంత నవ్వుల పండుగ. సో ఆ రకంగా ఎప్పుడు కూడా దానికి అందరు మమ్మల్ని అందరినీ కలుపుతూ ఓ చిన్న పులుపు ఫ్లేవర్ ఇచ్చేసి నా సతీమణి. ఆ రకంగా ఉగాది పండుగ మమ్మల్ని అందరినీ కూడా ఒక ఒక ప్రత్యేకంగా ఈరోజు సాక్షి వాళ్ళు మాకు, అంటే ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాం అని మళ్ళీ ఒకసారి మమ్మల్ని గుర్తు చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ గా మీకు కోన అనే పేరు చెప్పగానే కోన ప్రభాకర్ రావు గారే మొట్టమొదటి ఎవరికైనా ఒక తరానికి గుర్తొచ్చేది కోన ప్రభాకర్ రావు గారి పేరు.
అలా మీ నాన్నగారి ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యి ఈ రాజకీయాల్లోకి వచ్చారా, లేకపోతే కానీ ఆయన ఉండగా మీరు ఎప్పుడు రాజకీయాల్లో టచ్ చేసినట్టు ఎక్కడ నేను చదవలేదు. మరి నాన్నగారిని ఆయన ఈజ్ అ బిగ్ పర్సనాలిటీ, ఆయన కుటుంబానికి ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళ కోన రఘుపతి అన్న, కోన నీరజ్ అన్న, కోన వెంకట్ అన్న, మరి మేమందరం కూడా ఆయన వారసుగా వచ్చామని చెప్పుకోవాలి. మేమందరం కలిసి ఆయన ఒకరు ఆ రంగ మేమందరం తలో కొంత పంచుకుంటేనే వాళ్ళ ప్రభాకర్ గారి వివిధ కోణాలను మనం చూడగలుగుతాం. అటువంటి పర్సనాలిటీ కోన ప్రభాకర్ గారి, ప్రత్యేకంగా ఆయన సినిమా రంగంలో అటు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కి ఇటు నాగే గారికి మధ్యలో, నాగే గారికి ఏఎన్ఆర్ కి మధ్య తరంలో వచ్చి ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ రోజు ఆయన ఒక ప్రత్యేకమైన విలక్షణమైన నటుడుగా, ఒక విలన్ గా మొట్టమొదటిసారి ఒక సూట్ వేసుకుని సిగార్ నోట్లు పెట్టుకుని ఒక స్టైలిస్ట్ గా, ఒక స్టైల్ స్టైలిస్ట్ ఒక విలన్ విలనిజం లో కూడా స్టైలిజం తీసుకొచ్చిన వ్యక్తి. అలా నీరు షీ స్టార్టెడ్ హర్ స్టైలింగ్. నాన్నగారు ఈజ్ అ గుడ్ రైటర్ అన్న ఒక పెన్ నేమ్ తో యూస్ టు రైట్ ఆర్టికల్స్ ఫర్ హిందూ అండ్ అదర్ ఆర్టికల్ పేపర్స్. అలా మాకు తెలియకుండానే వెంకట్ కి ఆ రంగంలోకి చాలా మంచి పని తెచ్చుకున్నాడు. రాజకీయ రంగంలో ఆయన అడుగుజాడల్లో నడవటానికి, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తరాలకి అందజేయడానికి నేను కూడా కొంత ప్రయత్నం చేశాను. వెంకట్ గారు, ఇప్పుడు మీ తాతగారు మొట్టమొదట అంటే మీ అందరి సినిమా ప్రస్థానానికి ఒక రకంగా ఆయన పునాది వేశారు 1940లోనే, ఇందాక రఘుపతి గారు చెప్పినట్టుగా. ఇప్పుడు మీకు తాతగారితో ఉన్న అనుబంధం ఎలా, మీరు రావడానికి ఏమన్నా అది కూడా కొంత ప్రేరణ కలిగించిందా, ఆ విషయాలు కొంత చెప్తారు. అంటే తాతగారులో ప్రేరణ అంటే ఎట్నే కూడా చెప్పాలి, పొద్దున్న లేస్తూనే రోజు కాఫీ చేతిలో పట్టుకొని ఆయన ఇంకా ఆయన నుంచి వన్ లైన్ వస్తుంటాయి, పంచులు వస్తుంటాయి ఎడ్మా బామ్మగారి మీద. ఎస్పెషల్లీ ఆయనకి చమత్కారం ఎక్కువ, ప్రతి మాటలో చమత్కారం ఆయన. అంటే ఎప్పుడు ఆయన నవ్వుతూ నవ్విస్తూ అందరి మీద, తన కూతుర్ల మీద, కొడుకుల మీద, మనవాళ్ళ మీద, అందరి మీద, ఎడ్మా బామ్మగారి మీద, అందరి మీద ఆయన చమత్కారంగా. ఆయనలో ఆ చతురత, మాటల్లో చతురు, ఇవన్నీ ఎందుకంటే నేను 10వ తరగతి తర్వాత నేను మా తాతగారి దగ్గర మా బాబాయ్ వీళ్ళతో కలిసి ఉండేవాడిని. ఓకే, చదువు కోసం అని చెప్పేసి మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ రావడంతో డిఫరెంట్ ఊళ్ళు తనకు ట్రాన్స్ఫర్ అవుతుంది, వాడు చదువు పాడవుతుందిరా ఇటు నా దగ్గరే పెట్టు అంటే నేను మా తాతగారి దగ్గరే ఉన్నా. ఓకే, 10వ తరగతి నుంచి. ఓకే, అప్పసు దాంతో ఆయన్ని బాగా దగ్గర నుంచి చూడడం, వెరీ ఇన్స్పైరింగ్ టవరింగ్ పర్సనాలిటీ మా బాబాయ్ చెప్పినట్టు. అండ్ మీరందరూ అడిగారు ఒక ప్రశ్న, మా బాబాయి ఏంటంటే మేమందరం ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఎవరిని అంటే తన ఇన్ఫ్లుయెన్సో తన ఇదో పదవినో ఎప్పుడు తన పరపతినో వాడి వాళ్ళ మమ్మల్ని పైకి తీసుకొద్దాం లేకపోతే మమ్మల్ని ప్రయోజకులు చేద్దాం అనుకోలేదు ఎప్పుడు. మా బాబాయ్ కూడా తన స్వశక్తితోటి మేమంతా ఇన్స్పైర్, ఆయన ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ రంగంలోకి మేము వెళ్ళడానికి ఆ కోన అన్నది ఇప్పుడు అన్నది ఒక పెద్ద ప్లాట్ఫామ్ నాకు కానీ మా చెల్లికి కానీ అందరికీ. బట్ అక్కడ ప్రూవ్ చేసుకోవాలి కదా, అది మళ్ళీ అగైన్ స్వయం కృషి, అలాగే టాలెంట్, ఇటు మా బాబాయ్ పడ్డ శ్రమ, గత 20 సంవత్సరాలుగా బాపట్ల నియోజకవర్గంలో ఆయన చేసిన సేవ, ఆయనలో ఉన్న క్వాలిటీ, క్యారెక్టరు, ఇవన్నీ దగ్గర నుంచి ప్రజలు చూసి. ఎందుకంటే నేను ఒకసారి అడిగాను, నేను ఇదే ప్రశ్న డైరెక్టే అడిగాను, నేను తాతయ్య దగ్గర నాకు చనువు ఉండేది అప్పుడే. తాతయ్య ఏంటి అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు, టికెట్లు ఇప్పించుకుంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలు చేస్తారు, మంత్రులు చేస్తారు, అన్ని రాజకీయ కుటుంబం చేస్తారు, నువ్వు ఎందుకు చేయట్లేదు అడిగావు. సాక్షాత్ అప్పటికే గవర్నర్ కూడా అయ్యారు కదా, గవర్నర్గా ఉన్నప్పుడే, గవర్నర్గా ఉన్నప్పుడే అడిగాను నేను. అడిగితే నువ్వు ఎందుకు చేయవు తాతయ్య, అందరు చేస్తున్నారు కదా, నువ్వు ఎందుకు చేయొచ్చు, బాబాయ్ చేయొచ్చు కదా, ఇంకోలు చేయించుకోవాలంటే లేదురా, జనాలు కోరుకోవాలి, ప్రజలు కోరుకుంటే మనం నాయకులు అవుతాం తప్ప మనం వాళ్ళ మీద ఏది రుద్దకూడదు అని డైరెక్ట్గా ఆయన నాకు చెప్పారు. సో ఎప్పుడు కూడా అలాగే మా బాబాయ్ కానీ ఎవరం కానీ నువ్వు మాకు ఇది చేయ, నువ్వు మాకు ఎందుకు చేయట్లేదు, లేకపోతే మాకు చెయ్యాలి కదా ధర్మం కదా తండ్రిగా, ఆరు మంది కొడుకులు, నలుగురు కూతురు, ఎవ్వరు ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించి
అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం తప్ప ఎప్పుడు కూడా ఆయన డిమాండ్ చేసింది లేదు, ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేసేది. నీరజ్ గారు మరి మీకేమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా తాతగారితో ఏమన్నా బాగా చిన్నప్పుడే మీ భూసార్? బాగా చిన్నప్పుడే బట్ స్టిల్ అంటే అందరి గ్రాండ్ కిడ్స్లోకి నేను ఒక్కదాన్ని అక్కడ పెరిగాను. నాన్న అమ్మ వాళ్ళు కలిసి ఉండేవాళ్ళం అందరం. ఓకే, సో నాకు నా ఫోటోలే ఉన్నాయి వాళ్ళతో, అది ఒక్కటే నాకు అది నా మెమరీ మోడల్. హైదరాబాద్ కలిసి ఉండేవాళ్ళం, అందరు కలిసి ఉండేవాళ్ళం. ఓకే, బట్ తమ్ముడు ఐ థింక్ నెవర్ గాట్ అ ఛాన్స్, తాతయ్యతో అంత ఎక్కువ ఉండగాని నాకు నాకు బాగానే ఉన్నాయి మెమరీస్. కాదు ఆయన ఐ రిమెంబర్ తను ఏదో మీటింగ్లో ఉన్నా లైక్ జనాలు ఉన్నా కూడా ఇంకా ఆ ఏజ్ కాదు పెద్ద వెళ్ళి అడ్డంగా మధ్యలో కూర్చునేసి అక్కడ చాలా ఉన్నాయి అలాంటి ఫోటోలు అన్ని అవసరం. ఆయన ఎవరితో మాట్లాడుతుంటే అలా మధ్యలో కూర్చొని ఉన్నవి. సో నిజానికి ఇవాళ చూస్తే కనుక కోన ప్రభాకర్ రావు గారు అంటే మామూలుగా ఒక రంగం కాదు, ఆయన ఒక టెన్నిస్ ప్లేయరు, ఒక లాయరు, ఇంకా చాలా ఉండి నటుడు, తర్వాత ఏపీసీసీ ప్రెసిడెంట్ కింద చేయడము, తర్వాత ఎమ్మెల్యే కింద చేయడము, సాక్షాత్తు ఏపీ అసెంబ్లీకి స్పీకర్గా చేయడం, 3 times ఎమ్మెల్యే, 3 times గెలిచారు, 4 times ఐ బిలీవ్ గెలవడము, ఇవన్నీ కూడా మీకు అంటే ఒక మీకు ఒక ప్రైడ్ కలిగించే అంశం సార్. అంటే వీ హ్యావ్ టు కంప్లీట్ ప్రైడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అది మాకు. అది అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఎప్పుడు మేము అది లైక్ అది ఏదైతే చాలా గొప్ప విషయం కన్నా ఐ థింక్ ఐమ్ వెరీ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ప్రౌడ్ మూమెంట్ అది. అలాంటి మనిషి ఒకరు అండ్ హీ వాజ్ సో నార్మల్ విత్ ఆల్ ఆఫ్ అస్, లైక్ అంటే యాక్సెసిబిలిటీ అందరితో ఉండేది. ఎప్పుడు ఐ డోంట్ థింక్ ఎవరికి తను చాలా బిజీగా పెద్ద పర్సన్ ఈ పనులు చేస్తున్నారు అలా ఎప్పుడు ఐ డోంట్ థింక్ ఆ ఫీలింగ్ ఉండేది కాదు. బహుశా క్వాలిటీ మీ నాన్నగారికి కూడా వచ్చింది 100%. ఐ థింక్ సో, ఈ వీళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. బట్ నాకు తెలిసి అన్నయ్య అన్నట్టు నాన్న పర్సనాలిటీ ఒక టిపికల్ ఒక పొలిటీషియన్ అనగానే వచ్చే దానిలో కాదు. ఆయన ప్రతి మనిషితో ఐ డోంట్ అసలు ఎండ్లెస్ పేషెన్స్, అలా పొద్దు నుంచి సాయంత్రం మాడుతూనే ఉంటారు, ఎవరు వచ్చినా మాడతారు. బాపట్లలో మీరు ఎవరిని అడిగినా నాన్న ఫోన్ నెంబర్, డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఆయనకి. ఎవరినో వాడిచ్చే లెక్క లేదు, ఎవరికైనా కావాలి డైరెక్ట్ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడతారు. రఘుపతి గారు ఏమిటి అంటే ఇప్పుడు జనంతో అంత మమేకం అవడానికి మీకు ఆ లక్షణం ఎక్కడి నుంచి మీరు పుణికి పుచ్చుకున్నారు? యాక్చువల్గా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు మనం అంటే పేదవాడి పక్షాన్ని నిలబడాలని, ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని అనేటువంటిది ఎప్పుడు ఆయన ఆలోచనలో మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉండేది. అదే ఈరోజు ఒక భరోసా కల్పించాడు ఎదుటివాడికి, దాంతో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్తుండే. ఆ క్రమంలోనే మనల్ని మనం గౌరవించుకుంటూ ఎదుటివాడి చేత గౌరవించబడాలి అనేటువంటి ఆయన సూత్రం. అలా మన పర్సనాలిటీ మనం బిల్డ్ చేసుకోవాలి, ప్రతివాడికి అందుబాటులో ఉండాలి, చేతనికి సహాయం చేయాలి. అలాగే నా రాజకీయ జీవితంలో కూడా మరి ఆయన చూపించిన మార్గంలోనే మనం తినేది ఎదుటివాడికి పెట్టాలని నేను అనుకుంటుండేవాడిని. నాకు మనం తినేది పెట్టడం అంటే మనం తినే బెండకాయ కూర పెట్టాలా, వంకాయ కూర పెట్టాలా అనుకుంటున్నాను. దాన్ని నిజంగా జీవితంలో అది కాదు, లేనివాడికి ఉన్నవాడికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏంటి, మనలాగా ఎదుటివాడు కూడా జీవించాలి కదా, వాడికి ఎందుకు అవకాశం రావట్లేదు, అటువంటి అవకాశాలు కల్పించడానికి మనం ఏం చేయాలి అనేది నిరంతరం మనం ఆలోచించాలన్నది ఆయన ఉద్దేశం. ఆ క్రమంలోనే ఈ 19 సంవత్సరాల్లో మరి నాన్నగారు చూపించిన మార్గంలో ప్రజలకి చేరువ అవటానికి, ఎక్కువ వాళ్ళ సమస్యలు వినడానికి, ఎంతో కొంత పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీ ఊరు బాపట్ల అనగానే ఒక్కొక్కరికి ఒకటి గుర్తొస్తుంది, ఒకరికి భావనారాయణ స్వామి గుడి గుర్తొస్తుంది, ఒకరికి సూర్యలంక బీచ్ గుర్తొస్తుంది, ఒకరికి అగ్రికల్చరల్ కాలేజీ గుర్తొస్తుంది, మీకు బాపట్ల అనగానే ఏం గుర్తొస్తుంది సార్? బాపట్ల భవనారాయణ స్వామితో విడదీసి మనం చూడలేము. అటువంటి భావదేవుడి పేరుతో వచ్చిన బాపట్ల అభివృద్ధికి ఖచ్చితంగా ఆ స్వామి ఎక్కువ గుర్తుకొస్తుందని చెప్పాను. చాలా మంది రాజకీయాల్లో ఉన్న తండ్రుల దగ్గర నుంచి తర్వాత కొడుకులు వచ్చి ఉండొచ్చు, కూతుళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ ఒక తండ్రి ఒక సీట్లో అంటే అసెంబ్లీకి ఒక స్పీకర్గా ఆయన కూర్చున్న స్థానంలో మీరు ఇవాళ డిప్యూటీ స్పీకర్గా కూర్చున్నారు. చాలా కొద్ది మందికి అసలు ఇంతవరకు నాకు తెలిసి ఆంధ్రదేశ చరిత్రలో ఆ స్థానంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చోవడం అనేది ఎప్పుడు జరగలేదు. అవును, సీఎం కొడుకు సీఎం అయ్యాడు, అదే మంత్రి కొడుకులు మంత్రి అయ్యారు, కానీ స్పీకర్ కొడుకు స్పీకర్ అవటం ఇదే మొదటి అవకాశం. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వెంకట్ గారు ఇప్పుడు సినిమాల నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఐ థింక్ మీ తాతగారు ఫస్ట్ ఆయనే వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కింద ఈ మంత్రి కింద ఈ గవర్నర్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మన తెలుగు దిండు ఆయనే. ఎందుకంటే జగ్గయ్య గారు ఎంపీ అయ్యారు, మంత్రి అయ్యి ఈ స్థాయికి ఒక గవర్నర్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఐ థింక్ సీఎల్ చీఫ్ మినిస్టర్ తప్ప అన్ని పోస్టులు ఆల్మోస్ట్. జగ్గయ్య గారును బాబాయ్ జగ్గయ్య గారును తాతయ్య సమకాలీకులు కాదా? సేమ్ టైం 67 ఇద్దరు ఒకటే సార్ వచ్చారు. అది సేమ్ టైం
ఓకే, సినిమాలు రాజకీయం రెండు కూడా ఒక జమిలిగా కలిసిపోయి వెళ్తున్న సందర్భంలో మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఒకటే సింపుల్, ప్రజాకర్షణ. ప్రజాకర్షణ ఉన్న వాళ్ళకి త్వరగా వాళ్ళ రాజకీయాల్లోకి వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరికేస్తుంది, వాడికి ఒక ఆడియన్స్. ఈ ఆడియన్స్ ఓటర్స్ సేమ్ కదా, ప్రేక్షకులు ఓటర్లు ఒకటే. సో ఈ టికెట్లు ఓట్ల కింద మారిపోతుంటాయి. సో కాబట్టి వాళ్ళకి చాలా చాలా ఈజీ. అలాగే వాళ్ళు చెప్పేది త్వరగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సంఘ సంస్కర్తలు ఉన్నారు, లేకపోతే వాలంటరీ ఆపరేషన్ చేసి కొన్ని దశాబ్దాలుగా సేవలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు, ఏది సేవా రంగంలో ఉన్నవాళ్ళు. అటువంటి సినిమా రంగం ఇప్పుడు మా తాతగారు ఇవన్నీ చేసి వచ్చింది. నాటకాలు యాజ్ ఏ స్టేజ్ యాక్టర్గా ఇదిగా పద్యనాటికలు పైగా అనర్ఘళంగా, అలాగే శ్రీకృష్ణ రాయబారం. అప్పుడు ఆ కాలంలో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ఉండేవాళ్ళు. సో ఇవన్నీ ఆ పాపులారిటీ కాబట్టి ఆయన త్వరగా అంటే అది మా బాబాయ్యలకి వాళ్ళకి తెలియాలి. ఆయన ఆయన పద్యాల గురించి ఎదురు చూస్తేవాడు ఆయన్ని. ఆయన మూడో కృష్ణుడు గారు రెండు దుర్యోధను గారు వచ్చేవాడు. వస్తే వస్తే ఎందుకు ఇంత లేట్గా వస్తాం, తొందరగా రావచ్చు అనుకునేవాడు. ఆయన ఆడియన్స్ అంతా కూడా ఆయన పద్యాల గురించి ఆయన కూర్చుంటారని చెప్పి ఆయన్ని రెండో దుర్యోధనుడుగా అట్లా మూడో దుర్యోధను అట్లా వచ్చేవారు. ఓకే, అంత అంత మంచి జ్ఞాపకం ఉండేది. మీరు ఇప్పటికీ కూడా కోన ప్రభాకర్ రావు మెమోరియల్ నాటక పరిషత్ తరఫున ప్రతి సంవత్సరం ఒక మూడు రోజుల పాటు నాటకోత్సవాలు జరుపుతున్నారని విన్నాను, నేను దాని గురించి చెప్తాను. నాన్నగారికి ఇష్టమైనటువంటి రంగం నాటక రంగం, కాబట్టి అందరం కూడా ఫ్యామిలీ అందరం కూడా మాకు కూడా ఆ సందర్భంగా కలిసేటువంటి ఒక అవకాశం, ఫ్యామిలీ గెట్ టుగెదర్ కూడా అప్పుడే అవుతుంది. సో ఇది మోస్ట్లీ మార్చి థర్డ్ వీక్ పట్ల ఫోర్త్ వీక్ పెట్టుకుంటాం. సో దీని ద్వారా ఆ మూడు నాలుగు రోజులు మేము అందరం కూడా ఫ్యామిలీ అంతా కూడా ఆ వచ్చేటువంటి నటులతో వాళ్ళు ఆ సంబంధించిన వాళ్ళతోనే విల్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు. వెంకట్ గారు మీరు అంటే మీరు చాలా యాక్టివ్ గా దానిలో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు, ఇక్కడ నుంచి చాలా మంది తీసుకెళ్తుంటారు సినిమాలను కూడా. ఇక్కడ నేను మన ముఖ్య అతిథులు సరఫరా నేనే. ఓకే, ఎందుకంటే ఇటు మా బాబాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే టెన్షన్ నాకు. అరే మా మరి లాస్ట్ డే ఎవర్రా నువ్వు ఈసారి అంటే భరణి గారు అనుకున్నారు. భరణి గారు వచ్చారు కదా ఆల్రెడీ, కొత్త వాళ్ళు ఎవరిని చూద్దాం. ఇలా నేను అడిగిన వాళ్ళు కూడా ఎవ్వరు కాదనకుండా ఇప్పుడు డైరెక్టర్స్ బాబీ కానీ హరీష్ శంకర్ గోపిచంద్ మళ్ళీ అందరూ ఆల్ ది డైరెక్టర్స్ మన సుగ్గడే మన చిన్న కళ్యాణ్ కృష్ణ అందరిని తీసుకెళ్ళాము అందరిని. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయింది బాబా ఇప్పుడు అది? 19 ఇయర్స్. సో ఈ 19 ఇయర్స్ లో బిగిన్ నుంచి మాకు నా గుర్తుంది మన ధర్మవర సుబ్రహ్మణ్యం గారు కూడా తీసుకెళ్ళా బిగినింగ్ లో. ఓకే, నా బాగా గుర్తు ఆయన కూడా విష్ణు. సో బహుశా ఆ రకంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న కళాకారులకు ఆ మూడు రోజులు పెద్ద పండుగ, పెద్ద పండుగ. పరిషత్ బాపట్ల అంతా కూడా కళకళలాడిపోతూ ఉంటుంది. కళాకారులు కూడా బాపట్ల రావడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మా వేదిక కోన ప్రభాకర్ ఒక కళాక్షేత్రం, ఆ వేదిక అద్భుతంగా ఉంటుంది. మరి కేఎస్టి సాగర్ లాంటి ఆయన దగ్గరుండి మరి దానికి సంబంధించిన ఆ స్టేజ్ నిర్మాణంలో కానీ చాలా టెక్నికల్ గా ఉంటుంది. ఆ వేదిక మించి నాటకం వేయడానికి ఎదురు చూస్తారు. మా దగ్గర బాపట్ల నుండి ఆడియన్స్ కూడా చాలా క్వాలిటీ ఆడియన్స్, నాటకాల గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు. ఒక మంచి డైలాగ్ చెప్తే దానికి అప్రిసియేషన్ ఎలా ఇవ్వాలి, దానికి సరిగ్గా రాకపోతే దానికి తెలిసి అన్ని కూడా వస్తాయి. కాబట్టి అందుకని మా రంగస్థలం వేదిక మించి నాటకం వేయడం అనేది ఒక గొప్ప అవకాశంగా ఫీల్ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సంక్రాంతి సంబరాల గురించి చెప్పండి మీ కుటుంబం. అది నాన్నట్టు అక్కడ వచ్చేవాళ్ళు పర్ఫామ్ చేయడానికి కానీ ఎవరిని పిలిచినా దే కమ్ వెరీ ఎక్సైటెడ్ గా వస్తారు అక్కడికి. సో దట్ బికేమ్ ఒక వెన్యూ ఫర్ పీపుల్ టు కమ్ షో కేస్ లాగా అనమాట. ఐ థింక్ ఓవర్ ఇయర్స్ నేను అది చూసాను, అసలు ఇన్ని రకరకాల మంది లైక్ వీళ్ళకి ముగ్గులు కాంపిటీషన్ కంప్లీట్లీ సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రామ్. ఇప్పుడు క్రిస్మస్ కనగానే లైక్ అంటే నాకు అడ్జస్ట్ గ్యాదరింగ్ గుర్తొస్తుంది జనాలు లైక్ అదే, కానీ ఎంత పెద్ద స్కేల్ లో చేస్తారు మన ఈద్ అప్పుడు అంతే ఫర్ క్రిస్మస్ కి అండ్ ఫర్ సంక్రాంతి సంబరాలు ఇస్ ఆబ్వియస్లీ లైక్ మొత్తం ఫ్యామిలీ కూడా మళ్ళీ వెళ్తుంది. అది కూడా మూడు ఫెస్టివల్స్ హిందువులకు సంబంధించి సంక్రాంతి, మరి క్రైస్తవులకు సంబంధించి క్రిస్మస్ పండుగ, రంజాన్, ఈ మూడు ఫెస్టివల్స్ ని చాలా లార్జ్ స్కేల్ లో చెప్తాం. నాన్నగారు ఒక
సోదర భావం ఉండాలి, ఆ బ్రదర్హుడ్ ఉండాలి అనేటువంటిది ఆయన ఫీలింగ్. ఈ రోజు బాపట్లకు ఒక ప్రత్యేకత ఉంది అనుకుంటే ఉందంటే అది మీరు ఇన్నారంటే భవనాటి సోంగుడి, సూర్యలంక, గడియార స్తంభం, లేకపోతే అగ్రికల్చర్ కాలేజే కాదు, ఇది కళలకి ఒక పుట్టినిల్లు లాంటిది. ఎంతో మంది కళాకారులను ఇక్కడ తయారు చేసింది, ఎంతో మంది గొప్ప రచయితలు ఇక్కడ నుంచి వచ్చారు. మన బీచ్ ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ చేసింది, వి హాడ్ హ్యూజ్ టర్న్ అవుట్. తమన్ తీసుకెళ్ళే తమన్ ట్రూప్ ని బాబాయ్ ఆర్గనైజ్ చేసి మొత్తం బీచ్. ఇప్పుడు మేము ఒకసారి బీచ్ చూడడానికి మయామి బీచ్ తర్వాత అనిపించింది హ్యూజ్ లాగా, అంటే కార్నివల్ లాగా సెటప్ చేసారు. నాకే డిఫరెన్స్ తెలుసు సార్, అంటే ఎవ్రీ సమ్మర్ మేము వెళ్తాం అక్కడికి, ఇవి సమ్మరే కాదు యూజువల్గా హాలిడే అంటే వెళ్తాం. సో నాకు ఆ బీచ్ ఎలా మారిందో తెలుసు నా. అండ్ ఈ తన పర్సనల్గా ఫీస్ టేకెన్ ఆన్ రెస్పాన్సిబిలిటీ కూడా. బాబా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు ఇది సెకండ్ టర్మ్ కదా, ఇప్పుడు చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి తన చేతికి అధికారం వస్తే, పవర్ ఉంటే, ఒక యోగ్యుడి చేతిలో అధికారం ఉంటే ఏం జరుగుతుందో అనేది బాపట్ల ప్రజలు చూశారు. అక్కడ ఇప్పుడు రిసార్ట్స్ కానీ ఏదైనా లైక్ డెవలప్మెంట్ వైస్ అది యోగ్యుడి చేతిలో ఉండడం అనేది అండర్లైన్ చేయాల్సిన విషయం. సార్ రఘుపతి గారు బహుశా అంటే ఐ థింక్ అంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా చాలా కరెక్ట్ పాయింట్, కరెక్ట్ విషయం చెప్పారు. అంటే ఒక ఊరిని డెవలప్ చేయాలంటే కనుక డెవలప్ చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉండాలి, ఆ సంకల్పం ఉన్న వాళ్ళకి చేతిలో ఒక అధికారం ఉండాలి, చేయగలిగేటువంటి సత్తా ఉండాలి, అవకాశం కూడా రావాలి. చాలా మందికి ఉంటుంది ఆలోచనలు ఉంటాయి కానీ అవకాశాల కోసం ఎదురు చూడాలి. అలాగే మన ఊరు అనేది ఒక ఫీలింగ్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ ఆ నాన్నగారు చివరి రోజుల్లో ఆయనతో ఎక్కువ సమయం గడిపేటువంటి అవకాశం మరి కుటుంబంలో నాకు రావడం. సో ఒక రకంగా ఆయన మా అందరికీ బాపట్ల, బాపట్లని ఆయన ఏ రకంగా ప్రేమించేవారు, బాపట్లో ఆయన గడిపినటువంటిది, ఆయన బాపట్ల మీద ఆయనకున్న అభిప్రాయం మా అందరికి కూడా కొంత అంటించి వెళ్ళారు. మొత్తానికి ఇది ఏదో సినిమాలో చెప్పినట్టుగా మీరు తినాలే మా తినాలే అనమాట, ఇప్పుడు ఓనర్షిప్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మీరు దగ్గారు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మీ ఇంట్లోనే రకరకాల వాళ్ళు ఉన్నారు, రచయితలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, రాజకీయ నటులు నటులు ఉన్నారు. మీరు ఈ స్టైలిష్ గా అంటే మీ తాతగారి స్టైల్ రచన కూడా పుస్తకం కూడా రాశారు, నా కంచంలా కూడా రెడీ అవుతుంది నాకు లాగేస్తుంది ఇప్పుడు సంవత్సరంలో. చెప్పండి ఏమిటి చెప్పండి. నథింగ్ సార్, పోయట్రీ పైన ఇంట్రెస్ట్ తో రాశాను, అది పబ్లిష్ అయింది లాస్ట్ ఇయర్, వేవ్ సాండ్ అండ్ మ్యాజిక్. ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ అ బెస్ట్ సెల్లర్. అది ఒక 2-3 ఇయర్స్ కంపైల్ చేసిన పోయమ్స్ అన్ని ఐ వాజ్ ఏబుల్ టు ప్రింట్ దాన్ని, పబ్లిష్ చేయగలిగాము దాన్ని. గెటింగ్ టు స్టైలింగ్ ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ అది జస్ట్ హ్యాపెండ్. అది కూడా రెస్పాన్సిబిలిటీ ఇక్కడే కొంచెం, నేను అమెరికా వచ్చినా ఏం చేయాలి. అమేజింగ్ ఫోటోగ్రాఫర్, నేను మీ నంబర్ అసలు అద్భుతమైన ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే నాకు యాక్చువల్ అసలు దీనికి ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది మా ఫ్యామిలీ. ఇప్పుడు తాతయ్య కూడా ఫోటోలు తీసేవాళ్ళు బట్ ఓకే. మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే కనుక మీకున్నటువంటి రకరకాల అభిరుచులు, మీకున్నటువంటి బహుముఖమైనటువంటి ప్రజ్ఞ దానిలో కనబడుతూ ఉంటుంది, ప్రొఫెషనల్ గా ఉంటాయి. మీకు ఏదో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రాజస్థాన్ లో ఒక స్టార్ హోటల్, మోస్ట్ ప్రెస్టీజియస్ స్టార్ హోటల్, మీరు ఇక్కడికి వచ్చి మీకు ఫ్రీగా అక్కడి నుంచి మేము స్టే ఏర్పాటు చేస్తాం, టికెట్లు ఇస్తాం, వచ్చి ఫోటోలు తీసి మా హోటల్ కార్నర్ కార్నర్ తిరిగి మీరు మీకు కావాల్సిన తిని ఫోటోలు తీసి మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి అని వాళ్ళు స్పాన్సర్ చేసి పిలిపించుకున్నారు. మళ్ళీ మర్చిపోండి, మరి ఏదో చాలా హంబుల్గా చెప్తున్నారు కానీ మరి ఆ టాలెంట్ ఎవరిదో. మరి రఘుపతి గారు, మీ అమ్మాయిలోని ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా మాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం వస్తుంటుంది. మాకు తెలిసిన నీరజ ఇంత టాలెంట్ దానికి, యుఎస్కి వెళ్తాం, అక్కడ బీబీఏ ఎంబీఏ అయిపోయి ఫ్యాషన్ మర్చెండైజ్ వెళ్తే ఆ ఫ్యాషన్ మర్చెండైజ్ అనే దానికి నాకు దానికి ఇప్పటికి తెలియదు. నే కాలేజ్కి వెళ్ళా ఏం చదివా, ఆయన ఏదో ఇప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చుంటారు. ఏం చదివాను అదేదో ఆ ఫ్యాషన్ అనుకుంటూ ఇప్పుడు ఐమ్ షూర్ దీనికోసం ప్రిపేర్ అయి ఉంటారు ఒక రౌండ్. అవును, ఇప్పుడు అదే ఆశ్చర్యం. మమ్మీ చెప్పుంటుంది ఏమండి ఇదండి అని చెప్పుంటుంది పక్కన నుంచి తెలుసు 100%. ఫ్రీడమ్ లో చదువుకొని ఇంత ఇట్లాగ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయదు. నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు అంటే ఇప్పుడు మీ మదర్ కూడా, మీ మదర్ సైడ్ నుంచి కూడా ఏదో వచ్చిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆవిడ పెయింటర్ అట కదా, అమ్మ అమ్మ ఆర్ట్ వెరీ గుడ్,
amazing artist. అసలు కుట్టడం లైక్ ఫస్ట్ ఎంబ్రాయిడరీస్ అండ్ ఆల్ అసలు షీఈస్ వెరీ వెరీ టాలెంటెడ్ ఓకే తను నాట్ జస్ట్ లైక్ సమ్ హౌస్ వైఫ్ ఏదో కూర్చొని కుట్టడం కాదు తను షీ డస్ ఎలాబరేట్ వర్క్స్ ఆన్ థ్రెడ్ వర్క్స్ కానీ ఎంబ్రాయిడరీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అందరూ మా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీస్ ఫుల్ ఫ్యాన్ ఆఫ్ హర్ ఆర్ట్ వర్క్ మంచి రఘుపతి గారు అంటే మీ దాంపత్య జీవితాన్ని మనకి ఈ ఫోటోల్లో మీ అమ్మాయి తీసిన ఫోటోలు మీ దంపతులు ఇద్దరు చూస్తూ ఉంటే కనుక ఆ చిలకా గోళికలాగా ఉంటారు మీకు షష్టి పూర్తి అయిందంటే ఎవరు నమ్మరు అసలు తను అంటే మొదటి నుంచి కూడా ఏదైనా ఇద్దరు షేర్ చేసుకుంటూ వచ్చాం ఎస్పెషల్లీ పాలిటిక్స్ లో వచ్చేప్పటికి నా ఎక్స్పీరియన్స్ లో 1989 నాన్న గారు పబ్లిక్ నుంచి ఒపీనియన్ నన్ను పాలిటిక్స్ లో తీసుకురమ్మని వచ్చినప్పుడు తను నాన్నగారు నా మిస్సెస్ ని అడిగారు మనం ఏం చెప్తావు ఏమంటాం ఆ విషయం నాకు తర్వాత దాదాపు 4-5 ఏళ్ళ తర్వాత చెప్పింది ఇలా ఇలా జరిగింది వాయి గారు నన్ను అడిగారు నేను ఆశ్చర్యపోయాను ఇదేంటి నన్ను అడగ తన అడగటం ఏంటి అది ఏంటి తర్వాత అర్థమైంది తర్వాత జీవితం చూస్తే పాలిటిక్స్ లోకి వచ్చాక ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరం అండర్స్టాండింగ్ ఎంత అవసరం నాన్నగారు ఏ ఉద్దేశంతో తన్ని అడిగి ఉంటారని చెప్పి తర్వాత అర్థమైంది రాజకీయాల్లోకి తీసుకురావాలా వాడిని అంటే వద్దు మావయ్య గారు అని చెప్పింది అది ఒక 4-5 ఇయర్స్ అవకాశం ఇరువా బాబాయికి బాబాయ్కి వెన్నుపోటు పొడిచింది మా పిన్ని వెన్నుపోటు అంటే కాకపోతే వాట్ హీస్ టెల్లింగ్ నాన్న ఏమంటున్నారు అంటే ఎంత ఇంపార్టెంట్ లైక్ వైఫ్స్ డిసిషన్ ఇన్ ఇలాంటి వాటిల్లో మ్యాటర్స్ లో అనేది తాతయ్య అమ్మని అడగడం అనేది బికాస్ హీ న్యూ దట్ ఫర్ హిస్ పొలిటికల్ కెరియర్ మమ్మీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ దట్ ఇస్ వాట్ హి ఇస్ ట్రైయింగ్ టు సే సపోర్ట్ లేకుండా వెళ్ళకూడదు బాబాయి అన్నది మా తాతయ్య వెన్న పోటు బంది పోటు కదా నువ్వు వెన్న పోటు బంది పోటు ఏదో బాగుంటుంది రఘుపతి గారు సార్ సో అట్లా అట్లా అక్కడ 89 లో మిస్ అయిన తర్వాత 2002 లో నేను అనుకున్న రోజున సో తనతో మాట్లాడాను ఎయిట్ మన ఉద్దేశం ఏంటి అలా అన్నప్పుడు తన సపోర్ట్ తోనే మరి పాలిటిక్స్ లోకి రావటం ఇద్దరం అనుకుని ఒకటి జిల్లా చూసుకోవాలి బాపట్లని నాన్నగారు ఆ రోజు నల్లమడ జిల్లా అంటుండేవారు 82 సో దాన్ని తిరిగి బాపట్లని ఒక జిల్లా చేయాలండి డెఫినెట్లీ ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ పెద్ద దీని గురించి టార్గెట్ తో వెళ్తా ఉన్నాం వీ నో ఇట్ మే టేక్ లాంగర్ టైం అది కొంత ప్రిపేర్ అయ్యి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చి సో ఆ క్రమంలో ఇద్దరం కూడా ఒకటి అనుకుని వచ్చాం కాబట్టి ఇంత జర్నీని తేలిగ్గా చేయగలిగాం ఇట్స్ లాంగ్ జర్నీ రాజకీయాల్లో ఇంత లాంగ్ జర్నీ చేయడం ఇట్స్ వెరీ వెరీ టఫ్ ఇవాళ ఉన్నటువంటి క్యాస్ట్ క్యాష్ పాలిటిక్స్ లో బీయింగ్ ఏ బ్రాహ్మణ్ కమ్యూనిటీ న్యూమరికల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చి నిలబడి అన్ని సిచ్యువేషన్ ఫేస్ చేసి ఇక్కడ దగ్గర రావడం అనేది డెఫినెట్ గా తన సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బెస్ట్ క్యాంపెయిన్ పార్ట్నర్ మామ డాడీకి అమేజింగ్ హౌ షీ క్యాంపెయిన్స్ హౌ షీ లైక్ డోర్ టు డోర్ ఎంత ఆర్గనైజ్ గా ఉంటుంది ఎంత తెలుసో అక్కడ నియోజకవర్గంలో ఇట్ మా పిన్ని కూడా అంతే తెలుసు ఓకే ఈక్వల్ గా సో ఆవిడ వెన్నుపోటు అన్నం చాలా తప్పండి ఆవిడ అసలు వాట్స్ వెన్నుముక వెన్నుముక కరెక్ట్ చాలా పుస్తకాల్లో మామూలుగా అంటూ ఉంటాము ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని ఖచ్చితంగా మీ జీవితంలో అయితే కనపడుతోంది మీరు రైట్ పాయింట్ కూడా ఒకటి లేవనెత్తారు నిజానికి ఒక న్యూమరికల్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ నుంచి వచ్చి అంటే మామూలుగా సామెత చెప్పాలంటే తెలుగులో బ్రాహ్మణ సేద్యం అంటుంటారు అంటే సేద్యం ఈ కమ్యూనిటీకి వాళ్ళు చేస్తే నష్టపోతారు అన్నట్టుగా అట్లానే బహుశా ఇప్పటి రోజుల్లో బ్రాహ్మణ రాజకీయం కూడా అనాల్సిన పరిస్థితి వచ్చిందేమో బహుశా అటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చి కూడా మీరు ఇంతగా నిలబడడానికి ఇంత నిలదొక్కుకోవడానికి కారణం ఏమిటంటారు బేసిక్ గా ప్రభా నాన్నగారు ఆయన ఫండమెంటల్స్ అవి నమ్మినవే నేను తీసుకుని వచ్చాను ఎదుటి వాడిని ప్రేమించడం ప్రేమించబడటం అనేది ఆయన సిద్ధాంతం పేదవాడి పక్షం నిలబడటం అనేది ఆయన కర్తవ్యంగా భావిస్తారు ఆయన ఎప్పుడు కూడా ఆ కులాల వివక్ష ఎప్పుడు కూడా ఆయనకి లేదు ఏ రోజు లేదు ట్రూ సెక్యులర్ పర్సన్ సో ఆ క్రమంలో అందరిని ఆయన ఈక్వల్ గా రెస్పెక్ట్ చేయటం చిన్నవాళ్ళు కూడా అక్కడ చేర్చుకోవటం ఇలాంటివన్నీ కూడా ఆయన్ని చూసి మేము నేర్చుకున్నాం ఆ క్వాలిటీస్ వల్లనే ఈ రోజు నేను 2009 ఒక ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసినా కూడా ఒక 30,000 ఒక క్యాష్ సపోర్ట్ లేకపోయినా మరి నా వెంట నిలబడ్డారంటే ఓన్లీ ఆయన చూపించిన మార్గం దానిలో ఉన్నటువంటి బలం అవి దానితోడు ఫ్యామిలీ సపోర్ట్
మా ఎంటైర్ ఫ్యామిలీలో ఎనీ టైం ఎవరైనా కూడా మేమిద్దరే కాదు మా బావలు అన్న ఎనీ టైం దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఏదైనా స్టార్ట్ చేద్దాం వెంచర్ ఆర్ ఏదైనా లైఫ్ చేంజింగ్ ఇట్ వాజ్ ఆల్వేస్ అ ఫ్యామిలీ డెసిషన్ వాళ్ళు సొంతగా అనుకొని చేద్దామన్నా ఎవ్రీబడి వెరీ సపోర్టివ్ ఇంట్లో మా అత్తయ్యలు ఎస్పెషల్లీ ఐ థింక్ అందరికీ వచ్చింది ఆ ట్రేట్ అనేది అండ్ యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ వెరీ లైక్ టుగెదర్ మా కోన ఫ్యామిలీ వాట్సాప్ చాట్ ఇస్ ద బిజియెస్ట్ చాట్ గ్రూప్ సో ఐ నో ప్రతిదీ లైక్ నాకు ఇప్పుడు అండ్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ దట్ నా ఫ్యామిలీ కాదు ఇప్పుడు నేను పెళ్ళి ఇప్పుడు మై హస్బెండ్స్ ఫ్యామిలీ దే ఆర్ ఈక్వలీ సపోర్టివ్ అలా లేకపోతే ఐ నో ఐ వోంట్ బి ఇలా వర్క్ చేసాను కాదు ఒక నాకు ఒక ఐదేళ్ళ యూనో సన్ ఉన్నాడు ఇంట్లో సో అది ఉంటూ నేను టు ట్రావెల్ ఇంతగా ఆర్ టు నేను టైమింగ్స్ ఉండవు మాకు షూటింగ్స్ అప్పుడు అర్ధరాత్రులు ఉంటాయి లైక్ ఎర్లీ మార్నింగ్స్ డజంట్ మ్యాటర్ సో అదంతా జరుగుతా అంటే ఫ్యామిలీ సపోర్ట్ అండ్ రెండు పక్కల నాకు ఆల్వేస్ ద పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అది ఐ థింక్ అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది అంటే యాక్చువల్గా పెళ్లి కాగానే దాదాపు చాలా మంది ఇంటి పేరు మార్చేసుకుంటారు అంటే మార్చడం అలా ఉండిపోయింది మీరు మటుకు నేర్చుకోవాలనగానే అది అది కావాలని చేసింది కూడా కాదు ఇట్ వాజ్ పేపర్ వర్క్ ఈజీని వదిలేసాం మేము అంతే దాని మించి అప్పుడు బికాస్ ఇంట్లో ఎవరు అభ్యంతరం చెప్పలేదా లేదు దేర్ ఆల్ ప్రిటీ అండర్స్టాండింగ్ అబౌట్ దట్ ఇప్పుడు మేము వీ యూస్ టు లివ్ ఇన్ అమెరికాలో ఉండేవాళ్ళం సో ఆ గ్రీన్ కార్డ్ అక్కడ ఒక పేర్లో వచ్చేసిందని ఇక్కడ మళ్ళీ పాస్పోర్ట్ అని ఆ వన్ ఆఫ్ దోస్ రీజన్స్ వల్ల నేమ్ ఇంకా ముట్టలేదు పేపర్ వర్క్ చాలా అయిపోతుందని అలా ఉండిపోయింది అంతే ఇంకా దాని మించి పెద్ద లేదు కలిసి వచ్చి 100% వచ్చి ఉంటుంది దానికి ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకా అంతే దాన్ని నా ఫ్రెండ్స్ నన్ను కోనా కోనా పిలుస్తుంటారు బా వినోద్ చనువుతో బట్ అలా ఐ థింక్ మా ఇద్దరికి సీనియర్ కోనా మా జూనియర్ వన్ అంతే మీ ఎదుగుదలలో సరే తల్లిదండ్రుల పాత్ర ఎలాగో ఉంటుంది మీరు ఈ రంగంలోకి వచ్చిన తర్వాత సినిమా రంగంలోకి రావడానికి వచ్చిన తర్వాత ఈ స్థాయికి రావడానికి మీ అన్నయ్య గారి పాత్ర ఎంత ఉంది చాలా ఉంది తెలియకుండా లైక్ ఐ థింక్ ఇనిషియల్ ఫేజ్లో ఎస్పెషలీ ప్రతిదీ ఐ యూస్ టు రన్ బై హిమ్ ఒక ప్రతి చిన్నది ఇప్పుడు ఈ ఈ షూ మూవీ ఒప్పుకోనా వద్దా నుంచి విల్ యు నో వాట్ యూ థింక్ అబౌట్ దిస్ పర్సన్ నుంచి కలవాలా లైక్ వాట్ యూ థింక్ అని ఎవ్రీథింగ్ విజిటింగ్ కార్డ్ లాగా ట్రైనింగ్ వీల్స్ లాగా సార్ ఐ థింక్ నాకు అది తెలియన ఒక ధైర్యంగా ఉండేది అది లైక్ ఐ నో దట్ ఏదైనా ఏదైనా చేసినా ఆర్ ఏమన్నా హిల్ టేక్ కేర్ అది ఒక మెంటలీ ఒక స్ట్రెస్ ఫ్రీగా ఉండేది బట్ ఐ థింక్ ఓవర్ టైమ్ ఇంకా నాలో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి లైక్ ఐ కేమ్ టు దట్ స్పేస్ అంతే నా వెరీ కాన్ఫిడెంట్ లైక్ నేను చేస్తా అది చేస్తాను ఇప్పుడు చెప్పగలుగుతాను అంత దాని డిఫరెన్స్ కానీ అక్కడ మొదలు పెట్టిన తర్వాత ఇవాళ మీరు దాదాపుగా తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి చాలా మంది హీరోలకి హీరోయిన్లకి తమిళ్ సరే అజిత్ విక్రమ్ సూర్య కార్తీ విజయ్ అక్కడ కూడా దుల్కర్ సల్మాన్ అంటే వాళ్ళ వైఫ్ చేశాను ఇంకా స్ట్రాంగ్ వైఫ్ నచ్చి ఓటేస్తే కనుక ఇంట్లో వాళ్ళు ఎలాగో వాళ్ళు ఓటేస్తారు కదండి చాలా లక్కీగా ఐ ఎండెడ్ అప్ వర్కింగ్ విత్ సో మెనీ పీపుల్ సార్ అది నాకు ఇప్పుడు ఇట్ ఇస్ మై ఎయిత్ ఇయర్ ఇన్ టు నైన్త్ ఇయర్ మిస్ ఎంటరింగ్ కానీ ఆల్మోస్ట్ 75 ఫిల్మ్స్ లైక్ ఐ వర్క్డ్ ఆన్ స్పెషల్ బాండింగ్ కూడా ఉన్నట్టుంది యా అంటే తను అంటే ఎవరికైనా వాళ్ళు దే స్టార్ట్ ఆఫ్ అ కెరియర్ విత్ సంథింగ్ యూ మనం ఎప్పుడు మనం ఎలా స్టార్ట్ అయ్యో మర్చిపోకూడదు అంటారు కదా షీ వాజ్ ద రీజన్ నాకు మై ఫౌండేషన్స్ గాట్ స్ట్రాంగర్ తన వల్ల వెరీ టీమ్ ఎఫర్ట్ లాగా పెరిగాం ఐ థింక్ తనకు కూడా అట్ దట్ స్టేజ్ ఆఫ్ గ్రోత్లో నేను పరిచయం అవ్వడం బోత్ ఆఫ్ అస్ ఆ ఫ్యూ ఇయర్స్ ఐ థింక్ వీ వెరీ ఏజ్ చేసిన కలిపి చేసేవాళ్ళం ఇప్పుడు కూడా రెగ్యులర్ కలుస్తూ ఉంటారా అంత కలవకపోయినా బట్ షీఈస్ డెఫినెట్లీ మై పాయింట్ ఆఫ్ టైమ్ షీ టర్న్డ్ హర్ సెల్ఫ్ కోనా సమంత అయిపోయింది నా దగ్గర చాట్ కోనా సమంత అని మార్చేసుకుంటా ఫ్యామిలీ కలిసిపోయింది అలాగా రఘుపతి గారు మీ అమ్మాయిని ఈ రకంగా చూస్తుంటే కనుక ఇంతమంది ప్రముఖులతోటి సినిమాల్లో చేయడమే కాదు వాళ్ళతో సత్సంబంధాలు నెలకొల్పడం వాళ్ళతో కలిసి పనిచేయడం మీకేమనిపిస్తుంది అది చిన్నప్పటి నుంచి దానికి టాలెంట్ అది ఆరేళ్ల వాళ్ళ నుంచి 60 ఏళ్ళ వాళ్ళ దాకా ఎవరితోనో కూడా అట్లే మాట్లాడగలదు ఎవరినైనా అలా ఫ్రెండ్షిప్ చేసుకోగలరు మేము ఉన్న ఇళ్ళ దగ్గర కూడా డిఫరెంట్ హౌసెస్ మారినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని నీరు వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటేవాళ్ళు దాని పేరే ముందు చెప్తుండే అంటే ఇప్పుడు నిజానికి రఘుపతి గారు ఒక పేరెంట్ గా ఒక అమ్మాయిని సినిమా రంగంలోకి పంపించడానికి చాలా కంగారు పడి లేకపోతే కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం మీరు ఎంత సపోర్ట్ చేశారు మీ అమ్మాయి సినిమా రంగంలోకి వెళ్తానంటే లిటిల్ బిట్ హెసిటేషన్ అయితే ఉండింది ఇనిషియల్ గా ఓన్లీ వెంకట్ అనేది ఒక దాని
అండ్ అది కూడా ఏంటంటే బాగా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తూ ఉండేది. షీ నోస్ హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. ఆ కాన్ఫిడెన్స్ అయితే కొంత ఉండింది. సో ఇనిషియల్ గా వెంకట్ ఉన్నాడు, చూద్దాం ఒక కొత్త దీంట్లోకి వెళ్తా ఉంది లెటర్స్ అని అనుకున్నాను. తర్వాత నీరు అన్నట్టుగా వాళ్ళ ఇన్లా సపోర్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ మా సన్ ఇన్లా, తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ సినీ ఫీల్డ్ మీద, తను కూడా ఫాలో అవుతూ ఉంటుంది. అట్లాగే వాళ్ళ మామగారు అత్తగారు అందరూ సపోర్ట్ ఉండటం వల్ల ఈరోజు షీఈస్ దేర్, అంత సమయం కేటాయించి వెళ్తూ ఉంది. షీఈస్ ఎ ట్రూ ప్రొఫెషనల్ ప్రొఫెషనలిస్ట్ అని అన్నారు నీరు. వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్. అంత ఈజీ కాదు, మనం చెప్పుకునే సరదాగా చెప్పుకునేంత తేలికైన విషయం కాదు. అవుట్పుట్ వచ్చేగా ఎంత కష్టపడతారు అనిపిస్తుంటుంది, చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఇంత వర్క్ చేస్తారా అనిపిస్తుంది చాలా. ఆ లొకేషన్స్ షార్ట్స్ పంపిస్తుండే వాళ్ళు, ఇది ఏ కలర్స్ తీసుకోవాలి, ఒక 4-5 కలర్ కాంబినేషన్స్ పెట్టుకోవటం చూస్తే. నీరు వచ్చిన తర్వాత నీరు చేసిన మూవీస్ చూస్తే ఆ క్లియర్ క్లారిటీ కనపడేది. దాంతో కలర్ మిక్స్ అవటం కానీ ఆ క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ తేడా కనపడుతూ ఉండేది. ఎస్పెషల్లీ సమంత అన్నట్టుగా తన ఎర్లియర్ మూవీస్, తర్వాత నీరు వచ్చిన తర్వాత మూవీస్ ఆ చేంజ్ చూస్తే సీ చేంజ్. సో ఇంత ఉంటుంది ఇంపాక్ట్, ఒక స్టైలింగ్ కి ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది నీరు హాస్ ప్రూవ్డ్. ఎంతో మంది హీరోలకి నేను చూశాను, వాళ్ళు కూడా చెప్పారు అంతకుముందు వరకు వాళ్ళు ఎన్నో సినిమాలు చేసినారు, అరే ఈ సినిమా నుంచి నితిన్ భలే అతనిలో ఒక మేక్ ఓవర్ వచ్చింది. బిఫోర్ నీరజాకోన ఆఫ్టర్ నీరజాకోన అన్నారు, అన్నారు నిజంగా షోలో అన్నారు. అంతెందుకు ఇప్పుడు గల్లీ రౌడీ అని చేస్తున్నాం, దాంట్లో సందీప్ కిషన్ చేసింది. మేము మన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు గల్లీ రౌడీది, సందీప్ కిషన్ చాలా కొత్తగా ఉన్నాడు, తనే అన్నాడు తన ఫ్యాన్స్ కానీ చూసిన వాళ్ళందరూ కానీ, అంటే ఒక 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 కంప్లీట్ మేక్ ఓవర్ అది తను తీసుకురాగలుగుతుంది చాలా మంది యాక్టర్ స్టార్స్ లో కూడా. సార్ ఐ థింక్ ఇట్స్ నితిన్ కూడా చెప్పా, నితిన్ ది పింక్ కలర్ యూజ్ చేయటువంటి అప్పటిదాకా లేడీస్ కి నీకు అది కూడా గుర్తుందా? గుండిజారు గలంతైంది లో అంతకుముందు నేను నితిన్ కి ఆ పిక్చర్ లో నితిన్ కి చాలా చేంజ్ అండి. కానీ ఐ థింక్ హార్ట్ అటాక్ ఇస్ మై ఫేవరెట్ మూవీ వర్ నితిన్ ది నా లుక్ వైస్ హార్ట్ అటాక్ కూడా. ఏంటి మరి ఇంత మీరు ఇంత మంచిగా చెప్తుంటే బహుశా ఆవిడ బ్లష్ అవుతున్న తీరు చూస్తుంటే కనుక ఇక్కడ అసలు ఈ కెమెరా లైటింగ్ బాగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అసలు సినిమా ఫీల్డ్ అవతల పక్కన పెట్టేస్తే మా పొలిటీషియన్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు సార్, మా అమ్మాయిని పంపిద్దాం అనుకుంటున్నా, మా మనవరాలు పంపిద్దాం అనుకుంటా, పాప ఉన్న తనకి వాళ్ళకి ఏమన్నా డైరెక్షన్ ఇస్తుందా, తన దగ్గర వర్క్ చేసినటువంటి అవకాశం వస్తుంది, ఎంత పెరిగిపోయింది ఎంత పెద్ద అయిపోయింది అనిపిస్తుంది. మరి ఇంత మందికి మరి చేస్తున్నారు, మీ నాన్నగారికి ఎప్పుడైనా స్టైలింగ్ చేశారా? చేశాను నాన్న, చెప్పు. కాదు ఆయన ఫస్ట్ అసెంబ్లీకి వేసుకున్న పంచ అవన్నీ కుట్టించింది, మన సోగ్గడ చిన్న ఆయన అప్పుడు చాలా నచ్చింది నాన్నక పంచ స్టైల్ కానీ అవన్నీ. సో హీ ఆస్క్డ్ అట్లా మీ నాగార్జున గారు కుట్టించావు కదా అలాంటిది ఒక రోజు అడిగారు. సో అది అవుట్ మొత్తం అలానే కుట్టించి చెప్పులు మాకు నా కొడుక్కి మా నాన్నకి ఇద్దరు కుట్టించాను అది. చూసారండి, ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలకి బట్టలు కొడతారు కొంటారంటారు, మీ అమ్మాయి మీకు కొని కుట్టించి ఇవన్నీ చేయడం అనేది మీకు బహుశా రేర్ ఆపర్చునిటీ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మేము కూడా దాన్ని అట్లే పెంచాం అనుకున్నాం ఇంకా రాలేదు యాక్చువల్లీ కరెక్ట్. మన నాకు నా ఫోటోలు ఏ చూసినా అందరు అనేవాళ్ళు అన్ని మ్యాచింగ్ రిబ్బన్లు రబ్బర్ బ్యాండ్ల నుంచి డ్రెస్సులు అన్ని మ్యాచింగ్ కలర్లు ఉండేవి పైనుంచి కిందకి. మా డాడీ మొత్తం నా స్టైలిస్ట్ అంటే మా డాడీ అక్కడ చిన్నప్పుడు మీకు మీ డాడీ స్టైలిస్ట్ అమ్మ చెప్పేది నాకు లైక్ ఎక్కడికి వెళ్ళినా నేను వర్క్ బాంబే ఢిల్లీ ఎక్కడికి వెళ్ళినా నా షాపింగ్ జరిగేది అక్కడ ఫస్ట్ వచ్చేటప్పుడు అన్ని అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ అని కొనుక్కొచ్చేవారు. సిండ్రెల్లా అని ఒక షాప్ ఉండేది హైదరాబాద్ లో, ఇప్పుడు ఉందో లేదా లిటిల్ కింగ్డమ్. మా మమ్మీ డాడీ నన్ను నా పర్సనల్ స్టైలిష్ అప్పట్లో చేసినవి. దే వెరీ వెల్ డ్రెస్డ్, యా వారు వెరీ 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 వెల్ డ్రెస్డ్ ఇద్దరు అమ్మ నాన్న. అయ్యో అది ఇప్పుడు ఈ వైట్ దీనికి కానీ అంత ముందు చూసుకుంటే మా ఇంట్లో మోస్ట్ స్టైలిష్ హ్యాండ్సమ్ మ్యాన్ హ్యాండ్సమ్ పర్సన్ అంటే బాబాయే. తన కలర్ కాంబినేషన్స్ అన్నీ
కొంచెం ఇప్పటికి ఉంది అద్దం ముందు కూర్చొని అలా జుట్టు దువ్వేస్తుంది వెళ్ళి కూర్చోడానికి హీ గెట్స్ రెడీ దట్ వెరీ రేర్ అకేషన్ ఇప్పుడు సినిమాకి వెళ్తున్నావు అన్నట్టు ఆ జీన్స్ షర్ట్ వేస్తున్నా మా అమ్మకి అసలు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తావు అది తెల్లబట్టలు వద్దు అసలు వేసుకోండి అని సో హీ డ్రెస్సెస్ అప్ అప్పుడప్పుడు సో నాన్నకి అమ్మకి ఐ థింక్ తెలియకుండా ఐ థింక్ నాకు డ్రెస్సింగ్ వెల్ అక్కడి నుంచి వచ్చింది ప్రాబబ్లీ రఘుపతి గారు అంటే మీకు ఎప్పుడైనా అంటే ఈ తెల్ల డ్రెస్ పక్కన పెట్టి కొంచెం ఇలా జీన్స్ వేసుకుని వెళ్ళడం అనేది ఇప్పుడు ఫ్యామిలీ అవుటింగ్ లో వెళ్ళినప్పుడు అట్లా వేసుకుంటాం ఓకే మా చిన్నప్పుడు ఇప్పుడు అదే గుర్తుకొస్తుంది నాతో పాటు నాగబాబు మీ వి స్టడీ టుగెదర్ చిరంజీవి వాళ్ళ బ్రదర్ నాగబాబు 9th 10th మేము కలిసి చదువుకున్నాం 8th 9th 10th బాపట్లోనండి చిరాల్లో చిరాల్లో ఓకే తను మన ఈ మధ్య ఇప్పుడు కలపడప్పుడు చెప్తుంటాడు అనమాట పక్కన చెప్తున్నాడు నేను ఏం డ్రెస్ వేసుకొస్తానని చూస్తుండేవాడు వాడు మేము ఫాలో అవుతుండేవాళ్ళు అని చెప్పి పక్కన ఫ్రెండ్స్ కి చెప్తున్నాడు అలా ఉండేవారు అప్పుడు అప్పుడే ఆ రోజుల్లో అట్లా డ్రెస్ చేసుకునేవాడు అని చెప్తుంటే అలా ఇది ఉందేమో మా అందరికీ కొద్ది గొప్ప ఉందేమో నాన్నగారితో నీ చిన్నప్పుడు క్లాస్మేట్ నాగబాబు గారు అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆవిడకి చాలా మంది ఫోన్ మేట్స్ వర్క్ మేట్స్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళతో మీ అనుభవం ఎలా ఉంటుంది ఇప్పుడు నేనే కాదు మా ఇంటికి ఇప్పుడు సమంత గాని రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ కూడా నా మిస్సెస్ బాగుంటు మంట చేస్తుంది వాళ్ళు ఎప్పుడైనా హోమ్ సిక్ వెళ్ళితే ఆంటీ మాకు ఇడ్లీ కావాలి అది అడిగేలా చెప్పు చెప్పు చెప్పించి చేయించుకుంటారు వెరీ క్లోజ్ అందరు నితిన్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మాకు నాని నాని షష్టి పూర్తికి వి కేమ్ టు బాపట్ల ఊరుకు వచ్చాడు ఓకే షష్టి పూర్తికి ఫంక్షన్ కదా ఫ్యామిలీ మెంబర్ లాగా ఓకే నాయ చైతన్య చైతన్య ఓకే ఇలా కూడా వస్తుంటారు బాగా ఫ్రెండ్లీగా అండి వీళ్ళంతా ఒక ఏజ్ గ్రూప్ ఉంటాం నీరు నీరు నీరుకుండే కన్సెప్షన్ అనేది దేర్ ఆల్ వన్ ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ ఒక దీంట్లో ఉంటారు తొందరగా బాగా మింగిల్ అవుతారు అదే అవును సో ఇంత ఫ్రెండ్షిప్ ఇంత ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు మీరు ఇవన్నీ కలిసి కూర్చున్నప్పుడు ఓసే ఇంట్లో వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా మీ కోన కుటుంబం అంతా కలుసుకున్నప్పుడు ఇవన్నీ చర్చ జరుగుతుంటే ఏంటి ఆ చీర అట్లా అట్లా చేసారండి ఇది ఇట్లా చేసారండి అన్న స్టార్ట్ అవుతాయి అన్న సినిమాతో స్టార్ట్ అవుతుంది మన సినిమా వచ్చింది కదా రాదు ఇది ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈయన ప్రొడ్యూసర్ కూడా అయిపోయాడు కాబట్టి ఇంకొక ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది మాకు డిస్కషన్లు సో అన్న స్టోరీ దెన్ అప్పుడప్పుడు నా వస్తుంటాయి మధ్యలోకి అలా సినిమాల గురించి డిస్కస్ సినిమాల గురించి చాలా డిస్కషన్లు అవుతుంటాయి రఘుపతి గారు మీరు రెగ్యులర్ గా సినిమాలు చూస్తూ ఉంటారా మీ అమ్మాయి చేసిన సినిమాలు కాకుండా చాలా తక్కువ ఇప్పుడు బాబు అంటే వెంకట్ మూవీస్ ఏమైనా వచ్చినప్పుడు వాడు కాల్ చేస్తే బాబా ఇది బాగుంది చూడండి అంటే అట్లా వెళ్ళి చూడటం లేకపోతే నీరు చేసిన వచ్చిందంటే అట్లా వెళ్ళటం తప్పించి చాలా తక్కువ మూవీస్ చాలా తక్కువ వీళ్ళిద్దరు వచ్చాకే కొంచెం సినిమాలు చూడటం అలవాటు అంతకు ముందు కూడా అలవాట్లేదా చిన్నప్పుడు కృష్ణ సినిమాలు చూస్తుండేవాడి ఎక్కువ హీరో కృష్ణ ఫ్యాన్ చాలా గ్యాప్ వచ్చింది తర్వాత వీళ్ళిద్దరూ కొంచెం యాక్టివ్ గా మూవీస్ ఫీల్డ్ లోకి వెళ్ళాక మళ్ళా కాస్త సినిమాలు చూడండి మళ్ళీ సినిమా చూడడం మొదలైంది ఇటీవల కాలంలో ఏమైనా చూసారా ఓపెన్ చూస్తా ఓపెన్ చూసా కరెక్ట్ కరెక్ట్ ఓపెన్ చూసా ఓకే ఓపెన్ చూసా మీ ఫాదర్ ఎటువంటి ఫాదర్ అంటే తను వెరీ ఫ్రెండ్లీ అండి మోర్ దెన్ అ ఫాదర్ ఫిగర్ లాగా ఐ థింక్ హిస్ బిన్ అ ఫ్రెండ్ మోర్ దెన్ దట్ తిట్టాల్సినప్పుడు తిట్టలు పడుతూనే ఉంటాయి బట్ కాపాడాల్సినప్పుడు ఫస్ట్ వస్తుంటారు అన్నిటికి ఐమ్ వెరీ లక్కీ తన అంత ఓపెన్ మైండెడ్ గా పెంచారు కూడా అస్సలు కాదు నా తమ్ముడు కాదు కాదు తెలియదు వాడితో డిఫరెంట్ అది మీతో ఈక్వేషన్ డిఫరెంట్ మీ తమ్ముడు నాతో కొంచెం అనువై ఉంది సార్ వెంకట్ గారు మీరేం చెప్తారు బహుశా అంటే ఆయన రాజకీయ ప్రస్థానం బాబా ఎప్పుడు కూడా అందరికి తను చాలా ఫ్రీడమ్ ఇస్తాడు తను ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా తను వెరీ బ్రాడ్ మైండెడ్ ఏది ఒకటి మీద వృద్ధాలని ప్రయత్నించడు ఇదే చేయి నువ్వు ఇదే కట్టుకో ఇదే తిను ఆ టైప్ కాదు అసలు ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చేయండి బట్ బీఇన్ యువర్ లిమిట్స్ చేస్తున్న కరెక్టా కదా చెక్ చేసుకోండి అని చెప్పడం తప్ప తను ఎప్పుడు అసలు బెత్తం పట్టుకొని పెంచే అటువంటి తండ్రి కాదు రఘుపతి గారి రాజకీయ ప్రస్థానంలో తెలియకుండా మీ హస్తం కూడా చాలా సందర్భాల్లో కనపడుతూ ఉంటుందట అక్కడ నియోజకవర్గంలో మీరు మా బాబాయ్ నాకు ఒక మండలాన్ని అప్ చెప్పాడు కల్లపాలెం ఆ మండలాన్ని దత్తత తీసుకోరా నువ్వు కాసేపుది అని అంటే మేమందరం ఇప్పుడు నేను కానీ మా చెల్లి కానీ మా తమ్ముడు నిఖిల్ కానీ మా పిన్ని కానీ మేమందరం లక్షలు వచ్చాయంటే మేము తెలుగు బాధ్యత తీసుకుంటాం సో అండ్ నాకు చిన్నప్పటి నుంచి
ఆ ఫ్యామిలీ ఉన్నా కాబట్టి నాకు పక్కన సినిమాలు ఎంత ప్యాషనో పాలిటిక్స్ అంటే కూడా అంత ప్యాషన్ నాకు అంటే అది ఓన్లీ సీజనలే ఆ సీజన్ వచ్చినప్పుడు యాక్టివ్గా ఉండాలి వెరీ వెరీ యాక్టివ్ ఉండాలి అదేదో పూజ చేసుకుని చేసేయాలి ఎడ్మా బాబాయ్ని తనకు టెన్షన్ పడుతుంటాడు తన పక్కన ఉండాలి అనే ఒక ఇది తాపత్రయం తప్ప మనకి వ్యక్తిగతంగా ఏం లేదు కానీ బట్ ఎస్ ఐ లవ్ పాలిటిక్స్ బీయింగ్ ఇన్ పాలిటిక్స్ మా తాతగారి నుంచి చూస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్ ఎస్ క్యాంపెయిన్ అప్పుడు నేను వెళ్తుంటాను ఇప్పుడు నాకు ఐనో యాజ్ ఎంత హెల్ప్ చేయగలుగుతాను చేయడం అంతే కానీ ఇప్పుడు అన్న కూడా వెళ్ళినప్పుడుకే చేయడం కాదు హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ మచ్ మోర్ అందరికీ లైక్ పొద్దున్నుంచి వెళ్ళిపోతాడు ఆయన క్యాలెండర్లో షెడ్యూల్ ఉంటుంది వెళ్ళిపోతాడు మా తమ్ముడు నిఖిల్ అండ్ అన్నయ్య వీళ్ళందరూ వాళ్ళకి తెలిసి ఏమేమి పనులు చేయాలో నాదంతా ఎవడో వచ్చిన షెడ్యూల్ ఇప్పుడు 4 o'clock మీరు ఇక్కడికి వెళ్ళాలండి అక్కడికి వెళ్తే ఏదో వెళ్ళొస్తా కానీ డోర్ టు డోర్ అలాంటివి ఐ నో వీళ్ళు మోర్ ఇన్వెస్టెడ్ ఆ ఇష్యూలోకి అన్నయ్య ఎస్పెషల్లీ మేము జోక్ చేస్తున్నా కల్లపల్లం వాళ్ళు అడాప్ట్ చేసేసుకుంటాం ఏదో రోజు అని అంటే వరకు చూస్తే కనుక మీ తాతగారు రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు మీ బాబాయ్ రాజకీయాల్లో ఉన్నారు మీకు ఇంత ఆలోచన ఉంది మీరు గతంలో ఒకళ్ళిద్దరు మంత్రుల దగ్గర కూడా పూర్వాశ్రమంలో పిఏ కింద వర్క్ చేశారు మీరు సినిమాలోకి రాకముందు రోజుల్లో మరి మీరు ఎప్పుడైనా రాజకీయాల్లో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా అంటే మీ ఈ రంగు చొక్కా మార్చేసి తెల చొక్కా తెలచొక్క చాలా పీస్ఫుల్గా ఉన్నాం మా బాబాయ్ చూస్తాం కదా చూసిన తర్వాత మనకి ఎందుకు అనిపిస్తుంది అయితే తను అందులో తను ఫిట్ అయిన తనకు ఉన్న పేషెంట్స్లో 10% కూడా లేదు నాకు నాకు అసలు కోపం వచ్చేస్తుంది బీపీ వస్తుంటుంది అవతలడు మాట్లాడే మాటలు ఇది అవి త్వరగా రియాక్ట్ అయిపోతుంటారు నేను మా బాబా నేను మా బాబాయ్ మీద కూడా ఏంటి బాబాయ్ మనం తిరిగి వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి వాళ్ళు తోలు తీసేయాలి ఇది అది అని అన్నిటికీ ఒక స్మైల్ వదిలేరా అలా కాదురా అది అసలు అది నా అడ్వాంటేజ్ ఐఎమ్ నేను డైరెక్ట్ ఏదో మా బాబాయ్ చెప్పిన పని చేయడం మనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను సొంతగా తిరిగినప్పుడు అయ్యో ప్రజల సమస్యలతో కనెక్ట్ అవ్వడం నేను సొంతగా ఎన్నో నేను బోర్ లేయించా సో ఇలాంటివి చేసి సాటిస్ఫాక్షన్ అంతే ఓకే నాట్ దాని కెరియర్ కింద ఎట్ మార్చుకుందాం అన్న ఆలోచన కానీ ఐదు గారు నాకు ఎప్పుడూ లేదు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే దిగిపోయారు వీళ్ళు దిగారు అండ్ దే ఆర్ ఇన్ ఇట్ వాళ్ళ మీద ఒక నియోజకవర్గం డిపెండ్ అయి ఉంది ఇప్పుడు బాబాయ్ నియోజకవర్గంలో పనిచేసి కూడా చూపిస్తున్నారు బాబాయ్కి రాజకీయం అవసరం లేదు రాజకీయాలకి బాబాయ్ అవసరం ఎస్ అలాగే బాపట్లకి బాబాయ్ అవసరం సో ఒక ఇప్పుడు బాబాయి ఇలాగా ఒక నిస్వార్థంగా ఊరు గురించి బాపట్ల జిల్లా అవ్వాలని గురించి ఆ తపన పడే తపన ఇవన్నీ చూస్తుంటే ఇటువంటి పొలిటీషియన్స్ ఆ ఊరికి అవసరం అన్న అనిపిస్తుంటుంది సో అది దాంట్లో 1% ఎఫర్ట్ కూడా మనం పెట్టలేము ఆ త్యాగాలు చేయాలి దానికి ఎన్నో త్యాగాలు ఎన్నో మాటలు పడాలి ఇవన్నీ చేయాలి అది దాని గురించి ఉంటుంది అంటే మరి మీరు మీరు కూడా చాలా త్యాగం చేసినట్టున్నారు ఈవెన్ సివిల్ కాంట్రాక్టర్గా ఉన్న మీరు ఒక ఇండస్ట్రీ నడుపుతూ అవన్నీ వదిలేసేసి రాజకీయాల్లోకి వెళ్ళడం అంటే రాజకీయాల్లోకి వెళ్ళి మీరు పొందింది ఏమిటి పోగొట్టుకున్నది ఏమిటి రాజకీయాల్లోకి వచ్చింది ఇవ్వడానికి చేయటానికి వచ్చాం వ్యాపారం వ్యాపారం చేసిన రోజులు సంపాదించడానికి కోసం కూడగట్టడానికి వెళ్ళాం ఈరోజు ఇవ్వడం చేయటం అనే దాంట్లోనే రాజకీయాల్లోనూ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ ఇట్ యా సమ్టైమ్స్ కొంచెం పర్సనల్ లైఫ్ పోతుంది అనేది కొంచెం ఉంటున్నా స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఒక టార్గెట్ పెట్టుకుని బాపట్లను జిల్లా చేయాలనే ఒక పెద్ద లక్ష్యంతో వచ్చాను కాబట్టి పెద్దగా నేను దాని నుంచి డివియేట్ కాను ఓకే యాజ్ రైట్లీ సెడ్ ఒక ప్యాషన్ ఇప్పుడు వెంకట్ కూడా ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళాడు అంటే ఒక స్టార్ రైటర్ మీ నాన్నగారు ఎక్కడైతే మహారాష్ట్రలో గవర్నర్ కింద చేశారో అక్కడ మహారాష్ట్రలో హిందీ చిత్రసీమలో తన జెండా పాతారు ఆయన అదే సర్ప్రైజ్ అవుతుంటాం వీళ్ళకి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని చాలా ఆశ్చర్యపోతుంటాం అప్పుడప్పుడు వెంకట్ కూడా మేమంతా కూడా జనరల్ గా మా ఇంట్లో మేము మాట్లాడుకుంటే మాటలన్నింటి నుంచి వాడు చాలా చక్కటి బ్యూటిఫుల్ డైలాగ్స్ తయారు చేయటం ఎస్పెషల్లీ హ్యూమరస్ మూవీస్ వాడి బ్రాండ్ వెంకట్ అనగానే డి రెడ్డి ఇలాగా వాడి మూవీస్ ఎంతసేపు చెప్పుకొని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టాం మనం ముగించబోయే ముందు ఇంకొక విషయం చెప్పాలి మీరు మీ నాన్నగారు నటులు అటానే మరి మీ అన్నయ్య గారు అబ్బాయి వెంకట్ దీనిలో చేస్తున్నారు సినిమా రంగంలోనే మీ అమ్మాయి ఉంది మీరు ఎప్పుడైనా తెర మీదకి వచ్చే అవకాశం ఏదన్నా అయిపోయాయి ఆ రోజు అయిపోయింది ఒక గెస్ట్ క్యారెక్టర్ ఏదన్నా డాడీ ఫాదర్ మా అబ్బాయి ఇప్పుడు వేస్తే వేస్తాం డన్ అది కూడా అది నేనే చేస్తా మీరే చేస్తారు సో అప్పుడు
మూడు తరాలు ఉన్నట్టు లెక్క. తెరవేరు నామ సంవత్సరం అంతా కూడా కొంచెం ఈ కరోనా కష్టాల నుంచి ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ప్లవనామ సంవత్సరం ఇవాళ నుంచి కొత్త ఉగాది కొత్త సంవత్సరం మొదలైంది. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ ఉగాది నుంచి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఈ ప్లవనామ సంవత్సరం తప్పకుండా ఈ కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా ప్రజలందరూ కూడా రక్షింపబడాలని శాస్త్రవేత్తలు డాక్టర్స్ పెట్టినటువంటి ఎఫర్ట్స్ దీన్ని ఓవర్కమ్ అవటానికి అవన్నీ సక్సెస్ అవ్వాలని సక్సెస్ అవ్వాలని ప్రత్యేకంగా కొత్త రాష్ట్రం ఏర్పడ్డ మన రాష్ట్రం ఇంకా మంచి పురోభివృద్ధి సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెరుగైన పరిపాలన మరింత ఆసక్తికరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో తన 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 శైలితను ముందుకు వెళ్ళాలని ప్రజలందరి చేత మన్నలు పొందాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నాన్నగారు లాగానే నెక్స్ట్ స్టేజ్ లో ఇప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్ తర్వాత ఇంకేమైనా ఆస్పైర్ చేస్తున్నారా? అయితే బాగుంటుందని. నేను ఎప్పుడు ఏది ఆస్పైర్ చేయను. ఏది ఏది వచ్చినా కూడా ఇవాళ షూటింగ్ లకు కూడా ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రంగా మారుతుంది. ఆ విషయం గురించి మీరు చెప్పిన తర్వాత నేను వెంకట గారితో కూడా దాని గురించి ఒక రెండు లైన్లు మాట్లాడిస్తాను. ఎప్పుడైనా అవకాశం వచ్చి ముఖ్యమంత్రి గారు ఏ పోర్ట్ఫోలియో కావాలని అడిగితే లాస్ట్ టైం డిస్కషన్ లో కూడా ఎండోమెంట్స్ కమ్ టూరిజం అని నేను నా డిస్కషన్ లో చెప్పాను. There's a beautiful locations in there. There's a lot of scope for tourism and entertainment. Tappakunda film industry kuda adbhutamainatundi locations chala unnai. But anantiki kuda inkoncham professional ga munduku teeskellalsina avasaram undani naa abhipraayam. Venkat garu, mem monna Galli Road ani cinema teesam. First time start to finish motham Andhra Pradesh lone shooting jarupukunna modati chitram. దానికి కారణం ఏంటంటే సింగిల్ విండో. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకే ఒక్క లెటర్ తోటి మేము ఒక్క లెటర్ తెచ్చుకున్నాం అంతే. వీళ్ళు ఎఫ్డిసి ఒక బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేసింది. ఇచ్చేసి విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడన్నా మీరు షూటింగ్ చేసుకోవచ్చు. పార్కులు, కాలేజీలు, ఎనీథింగ్, రోడ్స్, ఎనీథింగ్, ఎనీవేర్. మళ్ళీ మళ్ళీ దానికోసం మనం వెంటబడి ఆ పర్మిషన్ తీసుకొచ్చి కమిషన్ దగ్గర పెట్టాం. ఏమంటే మీ కమిషనరేట్ పరిధిలో అలాగే మున్సిపల్ కమిషన్ దగ్గర పెట్టాం. కాపీ 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 సింగిల్ విండో అయిపోయింది. స్టార్ట్ టు ఎండ్ 55 డేస్ నిరాటంకంగా మేము షూటింగ్ చేసుకోగలిగాం చాలా హాయిగా. అది కూడా చాలా తక్కువ. ఎక్కడైతే లక్షల లక్షలు మనం ఒక రోడ్డు పర్మిషన్కి మున్సిపాలిటీకి కట్టాలి లక్షలు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. 2000, 1000, 3000 ఇది ఓకే. అక్కడ ఇప్పుడు ఇక్కడ మన నెక్లెస్ రోడ్లో షూటింగ్ చేయాలంటే 3 లక్షలు కట్టాలి. లుంబిని పార్క్ 3 లక్షలు ఏ డే చెప్తున్నాను నేను. సో చాలా ఇది ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ చాలా సరళతరం చేశారు. అందుకనే మేము పూర్తి చిత్రం చేసుకున్నాం. త్వరలోనే నేను బాపట్ల ఇప్పుడు బాబాయ్ చెప్పినట్టు తను ఇప్పుడు సూర్యలంక చూసిన తర్వాత ఆ బీచ్ దాన్ని తీర్చిదిద్దిన విధానం బాబాయ్ వచ్చిన తర్వాత ఒక పూర్తి చిత్రం బాపట్లలోనే చేయడానికి కూడా ఇప్పుడు నేను ప్లాన్ చేశాను. బాపట్ల అండ్ చుట్టుపక్కల విలేజ్లు ఎంత సుందరంగా ఉంటాయంటే అవి ఆ పచ్చదనం ఆ గ్రామీణ వాతావరణం దాని అందాలు నేను చూపించాలి ప్రపంచానికి తెలుగు ప్రేక్షకులకి. మొత్తం సినిమా ఇప్పుడు ప్లాన్ చేసి ఈ సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం నేర్చుకోండి గారు. మరి అయితే మీరు దానిలో స్టైలిస్ట్ గా అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది బాపట్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలని బాగా తెరమే చూపించాలి. 100% సార్. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కూడా మా ఫ్రెండ్స్ అందరికి పంపిస్తుంటే ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని. అండ్ ఐ నో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇప్పుడు అక్కడ. ఓకే. సో కొత్త సంవత్సరం కొత్త కథతోటి కొత్త అందాలతోటి వెండి తెర మీద చూడడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటాము. మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రఘుపతి గారు. ఈ మీకు కూడా ఈరోజు సంవత్సరాది రోజున మీ ఈరోజు ప్రేక్షకులందరినీ కూడా మీ ద్వారా కలిసినటువంటి సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ.